శుభోదయం. ఆత్మ దేహం, దేహానికి అతీతమైనది ఆత్మ, ఆత్మకు జరామరణములు లేవు. అంటే యౌవనం, వృద్ధాప్యం, మరణం అనేవి ఆత్మకు లేవు. ఏ మృత్యువు కూడా ఆత్మను కబళించలేదు. కానీ ఈ దేహానికి వయస్సు పెరగడం, బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం అని, వృద్ధాప్యములో ఈ శరీరము అనేక ఈతి బాధలకు గురి అయి చివరికి మరణాన్ని పొందుతుంది. కాబట్టి ఆత్మ చాలా అతీతమైనటువంటిది, దేహము కంటే కూడా చాలా శాశ్వతమైనది ఆత్మ అని గమనించి మనము దైవ చింతనలో మన మనస్సును, మన ఆత్మను స్థిరపరచుకొని జీవించగలిగితే ఎలాంటి కష్ట నష్టములు ఎదురు కావు. శుభం భూయాత్.